వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజ క్రియేటివ్ థాట్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఇవాటి వీడియో వచ్చేసి నేను డీమార్ట్ లో కర్టెన్స్ అనేది లైక్ డోర్ కర్టెన్స్ అండ్ విండో కర్టెన్స్ అవన్నీ నేను తీసుకున్నానండి. సో అవి ఏమేమి తీసుకున్నాను, వాటి యొక్క ప్రైసెస్ అవన్నీ ఇన్ డీటెయిల్ గా అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈ యొక్క కర్టెన్స్ కూడా నేను తీసుకోవాలి అని చెప్పేసి అనుకుని నియర్లీ ఒక 1 ఇయర్ అయితే అయిపోతుందండి. సో ఇప్పుడు ఏంటంటే నేను రెగ్యులర్ గా యూజ్ చేస్తున్న కర్టెన్స్ కూడా లైక్ కొన్ని ఏంటంటే అత్తయ్య గారు వాళ్ళు పంపినవి, కొన్ని ఏంటి అంటే నేను ఈ ఇంటికి వచ్చిన కొత్తల్లో తీసుకున్నామండి కర్టెన్స్ కూడా. సో అవే మార్చి మార్చి అలా వేస్తూ ఉన్నాను అనమాట. సో అట్ ఫైనల్ గా కర్టెన్స్ అయితే కొంచెం క్వాలిటీ అయితే తీసుకున్నాను, కొంచెం థిక్నెస్ గా ఉండే క్వాలిటీ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇంకా కంప్లీట్ గా వీడియోలో అయితే నేను మీతో షేర్ చేస్తాను కదా. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది, దాన్ని కూడా ఒకసారి మీరు ట్యాప్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఆ 3 ఆప్షన్స్ లోనే పైన ఆల్ అనే ఆప్షన్ ఉంటుందండి, దాన్ని కూడా మీరు ప్రెస్ చేసినట్లయితే నేను రెగ్యులర్ గా పెట్టే వీడియోస్ అన్ని మీ నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్ కు వచ్చేస్తుంది. సో దాట్ మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. అయితే ఏ మాత్రం ఆలోచన చేయకుండా నా యొక్క కర్టెన్స్ కలెక్షన్ అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేసేస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇంక ఇప్పుడు ఏంటంటే డీమార్ట్కి అయితే వెళ్తున్నామండి. సో యాక్చువల్లీ కర్టెన్స్ ప్రాపర్గా ఇంకా కర్టెన్ షాప్లో అయితే వెళ్దాం అనుకున్నాం కానీ, బట్ ఈ మధ్యన ఏంటంటే మనకి కంటిన్యూషన్గా రెయిన్ అవంతా పడుతూ ఉన్నది కదా. సో మార్నింగ్ లెగ్స్ దగ్గర నుంచి నైట్ వరకు రెయిన్ అనేది అలా పడుతూనే ఉన్నది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మేము వెళ్ళింది కూడా లైక్ ఆఫ్టర్నూన్ ఆ టైంలో అయితే వెళ్ళాము. సో అప్పుడే వర్షం అనేది తగ్గి జస్ట్ ఆగిందనమాట. సో అందుగురించి అని చెప్పేసి ఇంకా గబగబా ఇంకా మేము ముగ్గురం అయితే ఇంకా డీమార్ట్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో కర్టెన్ షాప్కి వెళ్ళాలి అనుకుంటే ప్రాపర్గా ఒకే లైక్ షాప్లోనే మనకి అవైలబుల్గా ఉంటాయో ఉండవో లైక్ డీమార్ట్లో ఒకసారి చెక్ చేసి మనకి డీమార్ట్లో కూడా మనకి ప్రైజెస్ అవన్నీ కొంచెం రీజనబుల్గా ఉంటాయి కదా. సో అందుగురించి అని చెప్పేసి ఒకసారి డీమార్ట్కి వెళ్ళి చెక్ చేసి ఒకవేళ అక్కడ మనకి నచ్చకపోతే ఆ తర్వాత కర్టెన్ షాప్స్కి అవన్నీ వెళ్ళి ఒకసారి అప్పుడు తీసుకుందాంలే అని చెప్పేసి ఇంకా డీమార్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇంకా డీమార్ట్కి అయితే వచ్చామండి. సో కర్టెన్స్ అవన్నీ కూడా తీసేసుకున్నాను. ఇంకా నేను లోపల ఇంకా ఏమీ పెద్దగా షూట్ అయితే ఏమీ చేయలేదు. సో ఇంకా అందుగురించి అని చెప్పేసి ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత ఇలా ఇక్కడ అయితే కొంతసేపు అయితే వెయిట్ చేస్తున్నాను. ఎందుకు వెయిట్ చేస్తున్నాను? సో మీలో చాలామంది తెలిసే ఉంటుంది. సో ఎప్పుడైనా సరే 9:00 డీమార్ట్కి వచ్చినప్పుడు కంపల్సరీ ఐస్ క్రీమ్ అయితే తింటుంది. సో కంప్లీట్గా అయితే అది ఐస్ క్రీమ్ తిందు, బట్ ఏంటంటే కొనాలి అని చెప్పేసి ఇంకా కొంచెం అడుగుతుంది అనమాట. సో అందుగురించి అని చెప్పి ఇంకా 9:00 ఐస్ క్రీమ్ అయ్యేంత వరకు ఇంక ఇక్కడ అయితే కొంతసేపు అయితే వెయిట్ చేస్తున్నాను. సో ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఏమేమి కర్టెన్స్ తీసుకున్నాను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే నేను మీతో షేర్ చేస్తాను విత్ ప్రైజెస్తో పాటునండి. సో డీమార్ట్లో ఏంటంటే మేము ఆఫ్టర్నూన్ రావడం మూలన క్రౌడ్ కూడా కొంచెం తక్కువే ఉన్నది. సో అందుగురించి అని చెప్పేసి ఇంకా మా షాపింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయితే అయిపోయిందనమాట. ఫస్ట్ నేను విండో కర్టెన్స్ నుంచి అయితే షేర్ చేస్తానండి. సో ఏంటి అంటే మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంది, బట్ డిఫరెంట్ డిఫరెంట్ షాప్స్కి వెళ్ళి ఒకేసారి మనం పర్చేస్ చేయడం కన్నా ఒకసారి డీమార్ట్కి అయితే వెళ్ళి ఒకసారి చెక్ చేద్దామని చెప్పేసి కర్టెన్స్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే నేను మీకు లైక్ కర్టెన్స్ లైక్ విండో కర్టెన్స్ అయితే చూపిస్తాను. సో చూస్తున్నారు కదా మొత్తం ఏంటంటే ఇలాగా కొంచెం మనకి లైట్ కాఫీ కలర్ షేడ్లో అయితే ఉంటుంది. సో ఆల్ ఓవర్ మన కర్టెన్ అంతా ఇంక ఇదే డిజైన్ అయితే ఉంటుందండి. సో మనం కర్టెన్ అవన్నీ కొంచెం టై చేసుకోవడానికి ఏంటంటే మనకి సైడ్ ఇలాంటిది కూడా ఇచ్చారనమాట. సో చూసినారు కదా మొత్తం కర్టెన్స్ ఏంటంటే మనకి రాడ్స్ ఉండేటట్టు ఇప్పుడు ప్రతి ఇంట్లోనే రాడ్ సిస్టమే కదా ఉంటుంది. సో ప్రతి కర్టెన్కి ఇలాగైతే మనకి ఇలాగ రింగ్స్ లాంటివి అయితే అటాచ్ చేసేస్తున్నారు. సో చూసినారు కదా మొత్తం. సో ఈ టైప్ కర్టెన్స్ ఏంటంటే నేను 2 తీసుకున్నాను అనమాట. ఏంటంటే మాకు ఈచ్ అండ్ ప్రతి విండోకి మాకు 2 కర్టెన్స్ అయితే ఇంకా కరెక్ట్గా అయితే సరిపోతాయి, కుర్చీళ్ళు అవన్నీ వచ్చి నీట్గా అయితే ఉంటాయన్నమాట. సో ఇది ఒక విండో కర్టెన్ అనమాట. సో దీని యొక్క కాస్ట్ అనేటప్పటికల్లా మనకి 299 రూపీస్ అయితే పడింది. సో ఇవేంటంటే ఒక 2 తీసుకున్నాను అనమాట. దాని తర్వాత ఇంకో లైక్ విండో కర్టెన్ అయితే చూపిస్తున్నానండి. సో ఇది కంప్లీట్గా మనకి డార్క్ బ్రౌన్ లైక్ చాక్లెట్ కలర్ అనమాట. సో చూసినారు కదా. సో ఇందులో ఏంటంటే మనకి సెల్ఫ్ కలర్లోనే మనకి ఇలా వర్క్లా అయితే వచ్చింది. సో ఆల్ ఓవర్ మొత్తం కర్టెన్ అంతా ఇలాగే వస్తుంది. సో చూసినారు కదా. సో దీనికి కూడా మనకి పైన వచ్చేటప్పటికల్లా ఇలా రింగ్స్లో అయితే డిజైన్ చేశారు. సో దట్ మనకి ఏంటంటే రాడ్స్లో ఎక్కించుకునేటప్పటికల్లా కొంచెం నీట్గా అయితే డిజైన్ అయితే వస్తుంది కదా. సో ఈజీ అనమాట. సో ఇదంతా కంప్లీట్గా విండోకే. ఇవి కూడా నేను 2 తీసుకున్నాను అనమాట. సో దీని యొక్క ప్రైస్ ఏంటంటే మనకి 279 రూపీస్ అయితే పడిందండి. సో ఇదేంటంటే నేను 2 కర్టెన్స్ అయితే తీసుకున్నాను.
దాని తర్వాత ఇంకో ఈ యొక్క లైక్ మన బిస్కెట్ కలర్ షేడ్ లో ఉండే కర్టెన్ అయితే తీసుకున్నానండి సో చూస్తున్నారు కదా ఇది కూడా మనకి సెల్ఫ్ లోనే ఇలా మనకి లైక్ ఆకుల్లా అయితే డిజైన్ అయితే చేసున్నది ఆల్ ఓవర్ కర్టెన్ అంతే ఇదే టైప్ ప్యాటర్న్ అయితే క్యారీ ఫార్వర్డ్ అయితే అవుతుంది సో యాక్చువల్లీ దీని యొక్క ప్రైస్ వచ్చేటప్పటికల్లా మనకి 399 రూపీస్ అయితే పడిందండి సో ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది స్ట్రాంగ్ గా కూడా ఉంది థిక్ గా కూడా ఉందన్నమాట మెటీరియల్ సో మనం టై చేసుకోవడానికి ప్రతి కర్టెన్ కి ఇలా అయితే ఇచ్చారన్నమాట సో దట్ ఏంటంటే మనకి అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోకుండా గాలి వచ్చేటప్పటికల్లా ఇవి టై చేసుకోవడానికి బాగుంటుంది కదా సో ఇవి కూడా నేను 2 కర్టెన్స్ అయితే తీసుకున్నాను సో దట్ ఏంటంటే 2 తీసుకుంటే మాకు ఫ్రిల్స్ అవన్నీ కూడా కొంచెం ఈజీగా ఉండి నీట్ గా అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట దాని గురించి అని చెప్పి ఇది కూడా నేను 2 అయితే కర్టెన్స్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ దాని తర్వాత ఇప్పుడు నేను మీకు చూపించిన కలర్ లాంటిది ఇది కూడా కంప్లీట్ గా బ్రౌన్ షేడ్ అండి సో చూస్తున్నారు కదా కంప్లీట్ గా బ్రౌన్ కలర్ లో ఉంటుంది ఇక్కడ ఏంటంటే మనకి బ్రౌన్ కలర్ సెల్ఫ్ లో అయితే డిజైన్ ఈ విధంగా అయితే వస్తుంది మీకు అర్థమవుతుంది కదా సో కంప్లీట్ గా ఇది ఏంటి అంటే లైక్ మనకి డోర్ కర్టెన్స్ అండి ఏంటంటే మనకి డోర్స్ కన్నా వేసుకోవచ్చు లేదు అనుకుంటే లైక్ కబోర్డ్స్ చేయించుకోలేని వాళ్ళు కూడా ఈ విధంగా అయితే కర్టెన్స్ వేసుకుంటూ ఉంటారు కదా సో వాటిలో కూడా చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉన్నది అన్నమాట సో యాక్చువల్లీ మాకు ఒక కబోర్డ్స్ అయితే చాలా పెద్దవిగా ఉంటూ ఉంటాయి సో ఇవేంటంటే నేను 2 సెట్స్ అయితే తీసుకున్నానండి సో బ్రౌన్ కలర్ లోని సో అటొక సెట్ ఇటొక సెట్ బ్రౌన్ కలర్ వేసి మిడిల్లో వచ్చేటప్పటికల్లా ఇదొక కర్టెన్ అయితే వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను కొంచెం కాంట్రాస్ట్ గా ఉంటుంది కదా సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇది ఇలా బ్రౌన్ షేడ్ ఈ షేడ్ మీకు ఈ విధంగా అయితే వేద్దాం అనుకుంటున్నాను సో చూస్తున్నారు కదా ఈ కాంబినేషన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది సో చూస్తున్నారు కదా ఇదేంటంటే యాక్చువల్లీ మనకి పడిన కాస్ట్ కూడా మనకి కొంచెం క్వాలిటీ అనేది కొంచెం బాగుంది కదా 499 రూపీస్ అయితే పడిందండి సో దీని యొక్క కాస్ట్ ఇవంటే మనకి కొంచెం రేట్ అయితే కొంచెం రీజనబుల్ గానే ఉన్నది మనకి 300 రూపీస్ అయితే పడింది 299 రూపీస్ అన్నమాట సో ఇవి 2 కర్టెన్స్ తీసుకున్నాను వీటికి మధ్యలో ఇది వేద్దామని చెప్పేసి ఈ కర్టెన్ అయితే తీసుకున్నానండి సో దాని తర్వాత నేను తీసుకున్న ఇంకో రూమ్ లోకి కర్టెన్స్ అయితే తీసుకున్నానండి సో ఇదేంటంటే కంప్లీట్ గా బిస్కెట్ కలర్ ఇక్కడ నేను మీకు ఇదే ప్యాటర్న్ లో బ్రౌన్ కలర్ కూడా నేను మీకు చూపించాను కదా సో అందులోనే ఇక్కడ బిస్కెట్ కలర్ అయితే ఒకటి తీసుకున్నాను సో ఇదేంటంటే లైక్ కబోర్డ్స్ దగ్గర వేద్దామని చెప్పి తీసుకున్నాను అన్నాను కదా సో ఇదేంటంటే 2 తీసుకున్నాను అనమాట సో దీని యొక్క ప్రైస్ కూడా నాకు 329 రూపీస్ అయితే పడిందండి సో ఇవి 2 తీసుకున్నాను ఈ 2 కి మిడిల్ లో వేయడానికి గురించి అని చెప్పేసి ఇది ఒక ప్యాటర్న్ లో అయితే తీసుకున్నాను సో కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పేసి ఇది ఒక తీసుకున్నాను సో చూస్తున్నారు కదా ఇది కూడా కంప్లీట్ గా మనకి ఒక లీఫ్ టైప్ డిజైన్ అయితే క్యారీ అవుతుంది సో చూడండి మొత్తం ప్యాటర్న్ అంతా ఇదే విధంగా అయితే ఉంటుంది సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది సో దీని యొక్క కాస్ట్ ఏంటంటే మనకి 449 రూపీస్ అయితే ఉన్నది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది సో ఏంటంటే మనకి 329 రూపీస్ అయితే పడిందండి సో వీటికి మధ్యలో ఇలా వేస్తే కొంచెం లుక్ అనేది బాగుంటుంది అని చెప్పేసి ఇలా కాంబినేషన్ అయితే ఇలా తీసుకున్నాను సో యాక్చువల్లీ ఈ యొక్క కర్టెన్స్ అన్నింటికి మెయిన్ పర్పస్ ఎందుకంటే కొంచెం లుక్ అనేది హౌస్ లుక్ అనేది కొంచెం చేంజ్ చేద్దామని దట్ ఏంటంటే నేను వీడియోస్ చేసుకునేటప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ ఎక్కువగా మనకి డార్క్ షేడ్స్ లైక్ ఏమీ డిజైన్ లేకుండా ప్లెయిన్ కలర్స్ లో ఉండేటట్టు అయితే చాలా బాగుంటుందని చెప్పేసి ఎక్కువగా ఈ యొక్క బిస్కెట్ కలర్ అలాగే లైక్ బ్రౌన్ కలర్ షేడ్స్ ప్రిఫర్ చేశాను సో మెయిన్ గా బ్రౌన్ కలర్ షేడ్ ప్రిఫర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మా యొక్క బెడ్రూమ్ లో లైక్ బెడ్ డ్రెస్సింగ్ టేబుల్ లైక్ బీర్వా అవన్నీ ఏంటంటే మాకు బ్రౌన్ కలరే వచ్చింది సో అందు గురించి అని చెప్పేసి దాని కాంబినేషన్ కింద బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఆ యొక్క కబోర్డ్స్ కూడా బ్రౌన్ కలర్ లైక్ కర్టెన్స్ నెక్స్ట్ ఏంటంటే డోర్ కర్టెన్స్ కూడా అవే తీసుకున్నాను అనమాట సో అందు గురించి అని చెప్పి ఎక్కువ కాన్సన్ట్రేషన్ మిగతా కలర్స్ లోకి వెళ్లకుండా ఓన్లీ ఈ కలర్స్ లైక్ బేసిక్ కలర్స్ ఏ తీసుకున్నాను అనమాట ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లోని ప్యాటర్న్స్ లోనే ఉన్నాయి కానీ నాకు డిజైన్స్ మీద వెళ్ళడానికి అంత ఇంట్రెస్ట్ అయితే లేదు ఎందుకంటే ఇప్పటి వరకు నేను యూజ్ చేస్తున్న కర్టెన్స్ కూడా అన్ని కొంచెం ఫ్లోరల్ డిజైన్స్ అలా కొంచెం హార్డ్ గా ఉండే డిజైన్స్ అయితే ఉన్నాయి సో అందు గురించి అని చెప్పేసి ఈసారి డిజైన్ ప్యాటర్న్ అయితే మార్చుదాం అని చెప్పేసి కంప్లీట్ గా లైక్ లీఫ్ టైప్ సింపుల్ గా ఉండే డిజైన్ అనేది తీసుకున్నాను అనమాట సో కంప్లీట్ గా నేను లైక్ కర్టెన్స్ అవన్నీ షేర్ చేసేసాను కదా సో ఈ ఒక్కొక్క దాని ప్రైస్ నాకు ఈ విధంగా అయితే పడింది సో కంప్లీట్ గా క్వాలిటీ అయితే చాలా బాగుంది అనమాట సో అందు గురించి అని చెప్పి ఎలాగో డీమార్ట్ కి వెళ్ళాను కదా సో మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఇంకా వీడియో అనేది చేస్తున్నాను ఏంటంటే డీమార్ట్ కి
వీడియో వచ్చేసిన వెంటనే ఇంకా నేను మీకు ఈ వీడియో అనేది తీసేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఈ వీడియో తీసేసిన తర్వాత నేను వెంటనే లైక్ విండోస్ కి లైక్ కబోర్డ్స్ కి వేసేయాలన్నమాట. సో అందుకని చెప్పి వచ్చిన వెంటనే ఇమీడియట్ గా అయితే ఈ యొక్క కర్టెన్స్ ఏం తెచ్చుకున్నానో అవన్నీ మీ కలెక్షన్ అయితే చేసేసానండి. సో ఇక్కడేంటి అంటే లైక్ మీతో మాట్లాడిన తర్వాత నేను మీతో ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా, సో ఆఫ్టర్ షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ లైక్ విండోస్కి అలాగే ఇక్కడ ర్యాక్స్కి కూడా నేను కర్టెన్స్ అవన్నీ వేసేసానండి. సో కర్టెన్స్ అవన్నీ వేసిన తర్వాత లుక్ అనేది ఏ విధంగా క్రియేట్ అయిందో ఇక్కడ చిన్న చిన్నగా క్లిప్పింగ్స్ అయితే తీసి ఇక్కడ నేను మీకు అయితే పోస్ట్ చేస్తున్నాను. సో నేను డైరెక్ట్గా చూపించిన దానికన్నా వేసిన తర్వాత లుక్ అనేది ఏ విధంగా ఉంటుందో మీకు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు కదా. సో చూసిన తర్వాత ఇందులో మీకు ఏ కర్టెన్ కాంబినేషన్స్ అవన్నీ ఎలా ఉన్నాయి, ఏది మీకు నచ్చిందో నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయండి. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఏంటంటే బట్టల ర్యాక్స్ ఉంటాయి కదండి, సో ఆ ర్యాక్స్కి అయితే ఇలాగ 3 కర్టెన్స్ తీసుకుని చక్కగా ఈ విధంగా అయితే అరేంజ్ చేసి పెట్టాను. సో చూస్తున్నారు కదా అటు కార్నర్ ఇటు కార్నరు సేమ్ ప్యాటర్న్ వేసుకుని మిడిల్లో కాంట్రాస్ట్గా ఈ యొక్క కర్టెన్స్ అనేది ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకున్నాను. సో ఇలా వేసుకోవడం మూలాన మన యొక్క లైక్ బెడ్రూమ్స్ కానీ లేదు అంటే మన కబోర్డ్స్ కానీ ఒక మంచి లుక్ అయితే క్రియేట్ అవుతుంది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. సో ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నానండి. సో ఈ వీడియో అనేది ఎండ్ చేసే ముందు ఇప్పుడు నేను తీసుకునే కర్టెన్స్ లో ఏ కర్టెన్ అనేది మీకు నచ్చిందో నాతో కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నానని చెప్పాను కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. వీళ్ళు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బై బై, సీ యూ సూన్.